ఇంకోటి పైసలు కడితేనే ట్రీట్మెంట్ చేస్తాము లేదంటే ట్రీట్మెంట్ చేయలేము అని ఏమన్నా చెప్పారా? పైసలు కట్టిన తర్వాత ఏమన్నా ట్రీట్మెంట్ చేశారా? మీరు ఎప్పుడు చచ్చిపోయినా మీకు డౌట్ ఉంది? అప్పుడే మీకు డౌట్ వచ్చింది? అంటే గుడ్డుకు కూర వస్తుంది, గుడ్డుకు కూర వస్తుంది, అందుకే పెట్టామని అన్నారు. నేను అడిగిన మళ్ళీ మ్యామ్ పోయి తీపిచ్చింది, తీపిచ్చినాక మళ్ళీ తెల్లారి తిడలేరు. మరి ఇట్లా మీరు అడగలేరా? ఇయో చనిపోయినట్టుండు మీరు ఎందుకు మమ్మల్ని తీపల పెడతారు డబ్బులు? కానీ మీకు ఎప్పుడు వరకు చెప్పారు లాస్ట్ చనిపోయినని? రాత్రి చెప్తే ఫస్ట్ పోయి వచ్చిన మీకు పోయి వచ్చిన మీకు వచ్చినాక కిందికి వచ్చి కూర్చున్నా. నా ఫోన్ దొరికి ఫోనే మరిపోయినా. నేను కిందికి వచ్చి కూర్చున్నా, పోరాని ఫోన్ చేసిన పోరాని మీకు పోయి మళ్ళీ ఏమేమన్నా నేను ఇంటర్ పోయినా, ఇంటర్ పోయటాల కల్లా చచ్చిపోయినాడని అంటారు. అన్నీ ఏడుస్తాను. మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? ఏం కోరుకున్నా నాకు జరిగింది ఈ పరిస్థితి జరగకూడదు. ఇలా నేను అప్పు తెచ్చి పెట్టుకున్నాను. హాస్పిటల్లో ఏం చెప్తున్నా అంటే ఖాళీ పోలీసు వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు, పోలీసు వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అసలు పోలీసు వాళ్ళకి లింక్ అయిందని అడుగుతున్నా. చెప్పకుండా వద్దు ఉండని ఉండని అంటే మళ్ళీ పేషెంట్ వద్దు అని ఆపుతుంటే పేషెంట్ అందరిని కూడా దొబ్బేస్తున్నారు, ఫ్యామిలీ దొబ్బేస్తున్నారు. డెడ్ బాడీకి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధం ఉండదా? అసలు పోలీసు వాళ్ళు అంటే పోలీసు వాళ్ళకి ఎన్క్వైరీ చేస్తాను అని హాస్పిటల్ ఎప్పుడు కూడా అదే చెప్తున్నారు. మా బాబును పెట్టుకొచ్చి లోపల ఉన్నటువంటి ఏ వాటర్ లాంటివి కానీ ఎలాంటివి మనకు బయటికి రాకపోవడం ఆగిపోవడం వల్ల చనిపోయే ఆడి మీరు అనవసరంగా మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, క్లియర్ మాకు చెప్పండి అని చెప్పి దయచేసి మీరు చెప్పండి. ఉన్న వాస్తవం చెప్పాడు అన్న కానీ ఆయన ఆల్రెడీ బతికే ఉన్నాడు, శ్వాస తీసుకుంటున్నాడు, వెంటిలేషన్ తీసే చనిపోతాడు, మా వెంటిలేషన్ మీద ఉన్నాడు అని చెప్పి ఎన్నో రకాలుగా మాకు చెప్పడం జరిగింది. మేము చనిపోయిన మూడు రోజులైనా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా రోజు 10,000 12,000 రోజు మెడిసిన్ తీసుకుంటూ వాళ్ళు చనిపోయిన వాడికి ఖచ్చితంగా కన్ఫామ్ చనిపోయిన అనే విషయాన్ని కన్ఫామ్ మేము చేసినాం. ఎందుకంటే అక్కడ ఉన్న సిస్టర్ ముంగల కూడా మేము పల్స్ రేట్ చూసినాం, అదే సిస్టర్తో కూడా పల్స్ రేట్ చూపించినాం, పల్స్ కొట్టుకోవట్లేదు అని చెప్పి ఆమె డైరెక్ట్గా చెప్పింది. అవసరమైతే మీరు వేరే హాస్పిటల్ తీసుకుపోండి, మీకు తీసుకుపోమని అంటారు,
వెంటిలేషన్ తీస్తే చనిపోతాడు అంటారు. అలాంటప్పుడు మాకు అట్లా భయప్రాంతం గురి చేసి కావాలని చెప్పి నిన్నటి వరకు పేషెంట్కే ట్రీట్మెంట్ జరిగి దాదాపు 3 లక్షల వరకు మాకు ఖర్చు పెట్టించడం జరిగింది ఈ హాస్పిటల్లో. ఇది ఇప్పుడు కాదు, గతంలో కూడా ఈ 2 సంఘటనలు ఇలాంటివి జరిగినాయి. కాబట్టి ఈ హాస్పిటల్ పైన ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఇప్పుడు ఈ కుటుంబానికి ఖచ్చితంగా ఈ యొక్క హాస్పిటల్ యజమాన్యం పైన కేసు చేయాలి. దీని మీద ఇట్లాంటి కేసు మళ్ళీ ఒకసారి పునరావృతం కాకుండా ఈ కేసు మీద యజమాన్యం పైన ఖచ్చితంగా కేసు ఫైల్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ కుటుంబానికి ఖచ్చితంగా ఈ హాస్పిటల్ యజమాన్యం ఖచ్చితంగా 50 లక్షల ఎస్క్రేషియా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా ఎంతో దానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి దీంట్లో కూడా పోలీసులు కూడా మాకు సహకరించకుండా మా తల్లిదండ్రుల సంతకాలు లేకుండా ఎవరి సంబంధం లేకుండా బాడీని తీసుకుపోయి కొత్తూరులో అది శాద్నగర్ కమ్యూనిటీ హాస్పిటల్ వడేసిండ్రు. మీరు మాకు ఇక్కడ మా సంతకాలు లేకుండా, తల్లి సంతకాలు లేకుండా, తండ్రి సంతకాలు లేకుండా, కొడుకు సంతకాలు లేకుండా, వాళ్ళ అన్నదమ్ములకు ఎవరి పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా శంషా ఈ హాస్పిటల్ కంటే ఎవరు రాకముందుకే ఈ హాస్పిటల్ నుండి తీసుకుపోయి కొత్తూరులో అది శాద్నగర్లో వేయడం జరిగింది. ఎందుకు వేయాల్సి వచ్చింది? మేమన్నట్టే మేము ఎమ్మెల్సీ కేసు కాబట్టి మేము అక్కడ పోలీసు వాళ్ళకి అనువాదం చేసామని డబ్బులు కట్టేది మేము, మీకు చనిపోయేదానికి చేసేదేమో మీరు, డబ్బులు కట్టేదేమో మీరు. లాస్ట్కి వస్తే చనిపోయిందని చెప్పి డిక్లరేషన్ చేసి మీరు మీ అతను మీరు డిక్లరేషన్ చేసి రాత్రి 9:03 చనిపోయినట్టు డిక్లరేషన్ చేసి డబ్బులన్నీ కట్టి 30,000 మిగతా మీ బ్యాలెన్స్ 30,000 కట్టించుకొని 1,00,000 రూపాయలు ఉంది బెడ్ ఛార్జీలు అని చెప్పి అంతవరకు మాకు ఇంటిమేషన్ ఇచ్చి చనిపోయిండి అని చెప్పి మేము వచ్చి మేము అడిగేసరికి ఎవరు అందరు డాక్టర్ ఇప్పటి వరకు ఎవరు రాకుండా వాళ్ళు తప్పించుకొని అక్కడ కాంపౌండర్లతో మాకు సమాధానం చెప్పిస్తున్నారు. వాళ్ళకు యజమాన్యం వచ్చి మాకు సమాధానం చెప్పి ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు మేము మీరు కదలం. ఖచ్చితంగా అక్కడ పోస్టు మాస్టర్ కూడా మేము కానీయమని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ చెక్ చేయండి సరే, అసలు రెస్పాండ్ ఇప్పుడు దాకా యజమాన్యమే మా ముందుకు రాలేదు, వాడి దగ్గర రానిసలేరు అసలు, వాళ్ళతోనే అది చేస్తున్నారు. మా పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరించాలి, దయచేసి పోలీసు వాళ్ళు మేము మీకు మాకు సహకరించాలి, మేము మీకు సహకరించాలి. ఖచ్చితంగా మేము ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు చేయడానికి రాదు, ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి మేము ఆ రకంగానే మేము ప్రవర్తిస్తాం తప్ప మేము ఎలాంటి సంఘటనలు చేయం. దయచేసి మీడియా మరియు పోలీసులు కూడా మాకు సహకరించి ఆ కుటుంబానికి న్యాయం చేసే దాంట్లో మీరు కూడా భాగస్వాములు కావాలని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.